అండ్ సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా కేవలం సివిల్ సర్వీసెస్ కోసమే ప్రిపేర్ అవుతూ చాలా టైంని దాని మీద ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఒక ప్లాన్ బి కూడా ఉంచుకోవడం అవసరం అంటారా? నేను నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ అందరికి ఏం చెప్తానంటే, మీరు సివిల్సే ప్రిపేర్ అవ్వండి, సివిల్స్ మీదనే ఫోకస్ చేయండి. కానీ మనకు ఒక చిన్న పాయింట్ ఇక్కడ, సివిల్స్ మనం ఏమంటున్నాము, ఇండియాలో టఫెస్ట్ ఎగ్జామ్ అంటున్నాము, అంటే టాప్ మోస్ట్ ఎగ్జామ్ అంటున్నాము. మరి నేను ఇండియాలో టాప్ మోస్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మిగతా ఎగ్జామ్స్ కూడా నేను రాయొచ్చు కదా, నేను సపరేట్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. నేనేమంటా అంటే, మీకు అసలు ఏ ఎగ్జామ్కి ఉత్తీర్ణత ఉంటే, క్వాలిఫికేషన్ ఉంటే, ఆ ఎగ్జామ్కి అప్లై చేయండి. మీరు సపరేట్గా ఏం చదవద్దు, సివిల్స్కి చదివిన దాంతోనే రాయండి. దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, ఫస్ట్ మీకు పేపర్ ఎగ్జామ్ ప్రాక్టీస్ అవుతుంది. మీరు ఇప్పుడు ఏ కోచింగ్ సెంటర్కి పోయి ఎన్ని టెస్ట్ సిరీస్ రాసినా రియల్ టైమ్ ఎగ్జామ్ ప్రాక్టీస్, ఆ టైంకి వెళ్ళడము, హాల్ టికెట్ రాయడము, ఇన్వెస్టిగేటర్ పేపర్ ఇవ్వడము, తర్వాత చదివి ఆ టైం బౌండ్గా సాల్వ్ చేయడం, ఆ ఎగ్జామ్ ప్రాక్టీస్ ఎవరు ఇవ్వలేరు. అది ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే, అసలు క్వశ్చనింగ్ ఎట్లా ఉంది, క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఎట్లా ఉంది, అది మనకు అర్థమైపోతుంది. థర్డ్, ఎగ్జామ్లో సర్ప్రైజ్ ఎలిమెంట్ ఒకటి ఉంటుంది, దానికి మనం ప్రిపేర్ అయిపోతాం. అంటే క్వశ్చన్స్ ఇట్లా అడిగినా కూడా మనం రాయగలుగుతాం. అండ్ ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, పొరపాటున జాబ్ వచ్చిందనుకో, నువ్వు జాయిన్ అవ్వు, లీవ్ తీసుకొని ఇష్టం ఉన్నట్టు చెయ్యి. ఇప్పుడు ఏమైపోతుంది అంటే, ప్రాక్టికల్గా మనం మాట్లాడితే చాలామంది పిల్లలు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ 1-2 ఇయర్స్ ఏం ప్రెషర్ ఉండదు, థర్డ్ ఇయర్ మొదలవుతుంది. సెకండ్ అయినా థర్డ్ ఇయర్ ఆడపిల్లలు అయితే పెళ్ళి అంటారు, మగ పిల్లలు అయితే నువ్వేం చేస్తలేవు, అయ్యో టైం అయిపోతుంది అని ప్రెషర్ పెడతారు. మీకు ఇవన్నీ ఉండొద్దు అనుకుంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయండి. ఒక జాబ్ వస్తుంది, ఆ జాబ్ వచ్చిన తర్వాత మీరు దానికి లీవ్ పెట్టుకొని మీరు ఎన్ని ఏళ్ళు సివిల్స్కి చదివినా మీకు థ్రెట్ ఉండదు, ఆ టెన్షన్ ఉండదు మీ లోపల. అండ్ ఇంకొకటి ఏంటంటమ్మా, మీరు ప్రతి ఇయర్ సివిల్స్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే, ఎక్కువ మటుకు సివిల్స్ ఆల్రెడీ అంటే వేరే జాబ్స్లలో ఉన్న వాళ్ళకే సివిల్స్ క్రాక్ చేస్తారు. 50% క్రాక్ చేసే వాళ్ళు, నియర్లీ 50% ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు, అది గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళే ఎక్కువ మంది క్రాక్ చేస్తారు. ఎస్ఎస్సీలో ఆఫీసర్కి జాబ్ వచ్చింది, గ్రూప్ 1కి వచ్చింది, గ్రూప్ 2 వాళ్ళు సివిల్స్ క్లియర్ చేశారు, ఇట్లా వస్తాయి మీ పేపర్లలో. సక్సెస్ బ్రింగ్స్ ఇన్ మోర్ సక్సెస్. నేను ఒక్కసారి ఒక ఎగ్జామ్ని క్రాక్ చేసి జాబ్ తెచ్చుకున్నానంటే నా కాన్ఫిడెన్స్ లెవెల్ డిఫరెంట్ ఉంటుంది, అది నన్ను ఎంకరేజ్ చేస్తుంది ఇంకా చదవమని. సో ఆ కాన్ఫిడెన్స్ కోసం కూడా మీరు ఇంకో వేరే ఎగ్జామ్స్ రాయడం చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఒక బేసిక్ డౌట్ అందరికి ఏమొస్తుంది అంటే, ఇన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి నాకు ఎట్లా తెలుస్తుంది అంటారు. సో ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనే ఒక పేపర్ని సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిష్ చేస్తుంది, ప్రతి సాటర్డే అది వస్తుంది, అది ఆన్లైన్ కూడా అవైలబుల్, ఆఫ్లైన్ 7 or 10 rupees ఉంటుంది అది. ఫోర్ వీక్లీ అంటే 4 weeks ఉంటే 4 papers వస్తాయి. ప్లీజ్ ఆ ఎంప్లాయ్మెంట్ న్యూస్ తీసుకొని చదవండి, అది చదవడం మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియా మొత్తంలో అన్ని నోటిఫికేషన్స్ దాంట్లో పబ్లిష్ అవుతాయి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే అది 4th grade కానీ 1st grade కానీ అన్నిటికీ అప్లై చేయండి, అన్నీ రాయండి. వచ్చిందంటే ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది, మీకు అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. ఇంట్లో వల్ల కూడా కాన్ఫిడెన్స్ కదమ్మా, అది మా వాడు చదువుతున్నాడు, మా అమ్మాయి చదువుతుంది, వాళ్ళకి ఈ జాబ్ వచ్చింది అంటే వీళ్ళకి స్టఫ్ ఉంది, మేము ఎంకరేజ్ చేయాలి. పేరెంట్స్కి కూడా కాన్ఫిడెన్స్ ఇవ్వడం ఇంపార్టెంట్, మీకు కూడా మీరు కాన్ఫిడెన్స్ ఇచ్చుకోవాలి. అని నాతో ఇది అయింది అంటే నేను నెక్స్ట్ లెవెల్ కూడా చదవగలుగుతాను. నాకు ఒక స్టూడెంట్ ఉన్నాడు, అబ్బాయి ఫస్ట్ ఐబీ రాసిందమ్మా, ఐబీ క్రాక్ చేసింది, తర్వాత గ్రూప్ 2 రాసింది, గ్రూప్ 2 వచ్చింది, ఇప్పుడు సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. నేను అన్న ఎందుకు ఇట్లా అంటే, లేదు మేడం లెవెల్ బై లెవెల్, నేను ఒక ఫస్ట్ ఒక బేసిక్ ఎగ్జామ్ రాసిన, ఇది క్రాక్ చేయగలిగిన అన్నప్పుడు నాకు నెక్స్ట్ ఎగ్జామ్కి కాన్ఫిడెన్స్ వచ్చింది, దాని తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్, అట్లా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. అందుకనే ప్లీజ్ మీరు అన్ని ఎగ్జామ్స్, మీరు నేను డీవియేట్ అవ్వమని చెప్పట్లేదు, మీకున్న నాలెడ్జ్తోనే మిగతా ఎగ్జామ్స్ రాయమని చెప్పండి.